హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ కాసాగు గాసాబా పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసాను, బేసిక్ కాన్సెప్ట్ అనేది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 11 అండ్ దేర్ ఎల్సీఎం ఈజ్ 693. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 77, ఫైండ్ ద అదర్ నెంబర్. ఒకసారి తెలుగులో కూడా క్వశ్చన్ చూద్దాం. రెండు సంఖ్యల యొక్క గాసాబా అనేది 11, వాటి యొక్క కాసాగు 693 అయితే ఆ సంఖ్యలో ఒకటి 77 అయితే ఇంకో సంఖ్య ఎంత? మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది చెప్పాను కదా. ఏదైనా ఒక రెండు నెంబర్స్ కనుక మనం తీసుకుంటే ఆ రెండింటి యొక్క లబ్ధం అనేది ఎంత ఉంటుంది అంటే వాటి యొక్క కాసాగు మరియు గాసాబుల లబ్ధానికి సమానంగా ఉంటుంది. ఓకే, ఒక టూ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఆ నెంబర్ 1 నెంబర్ 2 యొక్క ప్రోడక్ట్ అనేది ఎంత ఉంటుందంటే వాటి యొక్క ఎల్సీఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్ ఎంత అయితే ఉంటుందో దానికి ఈక్వల్గా ఉంటుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది మనం చెప్పుకున్నాం కదా. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ మనకి ఇచ్చాడు కదా ఎంత. ఓకే, సో ఎల్సీఎం అనేది 693, హెచ్సిఎఫ్ అనేది 11 బై 1 నెంబర్ ఎంత? 77. సో ఇది చేస్తే మనకి అనదర్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే, సో 11 అనేది 77లో 7 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 7 అనేది ఇందులో 7 9 63, మళ్ళీ 6 ఉంటుంది 7 9 63, అంటే ఇంకొక నెంబర్ ఎంత అవుతుంది అంటే మనకి 19 అనేది అవుతుంది. ఓకే, సో ఫార్ములా ఏంటి మనకి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్. కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం దీని గురించి. జస్ట్ మీరు ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై గివెన్ నెంబర్ ఒక నెంబర్తో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఇంకో నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, పార్ట్ 1 వీడియోలో మీకు చెప్పాను కదా 8 12 అనే రెండు నెంబర్లు తీసుకుంటే వాటి యొక్క ఎల్సీఎం అనేది 24, హెచ్సిఎఫ్ అనేది 4. అంటే 24 × 4 చేస్తే ఎంత వస్తుందో ఆ నెంబర్లు రెండింటిని 12 × 8 చేసినా అంతే వస్తుంది. ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్ ఇంటూ గివెన్ నెంబర్ 2. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఇప్పుడు సమ్ అనేది చేసాం. ఓకే, ఆ టైప్ ఆఫ్ సమ్ ఏది ఇచ్చినా సరే సేమ్ ప్రాసెస్ ఆ ఫార్ములా బేస్ చేసుకుని మీరు ఈజీగా చేయొచ్చు. ఇంకో సమ్ అనేది చూద్దాం. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 15:11 ఇఫ్ దర్ హెచ్సిఎఫ్ ఈస్ 13, ఫైండ్ ద నెంబర్స్. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 15:11 అయితే వాటి యొక్క గాసాబా 13 అయితే గనక ఆ సంఖ్యలను కనుక్కోండి. సో ఇది ఎలా చేయాలంటే చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ రేషియో ఎంత మనకి 15:11 అనేది రేషియో ఇచ్చాడు కదా, వాటి యొక్క హెచ్సిఎఫ్ గాసాబా ఎంత ఇచ్చాడు 13, వాటితో ఇంటూ చేయడమే రేషియో అని. అంటే 15 × 13 అలాగే 11 × 13. జస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, 15 13 ఎంత? 195. అలాగే 11 13 143, ఇది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ సమ్స్ రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చినట్లయితే ఆ నెంబర్స్ని కనుక్కోమన్నప్పుడు జస్ట్ మనం రేషియోని హెచ్సిఎఫ్తో ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా సింపుల్. ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఏది ఇచ్చినా ప్రాసెస్ ఇదే. ఓకే, నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 48. ద నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్. రెండు సంఖ్యల యొక్క కాసాగు 48 అయితే ఆ సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి, అయితే కనుక ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంత? ఓకే, రేషియో అనేది మనకి 2:3 అనేది అవ్వడం జరిగింది ఆ నెంబర్స్ యొక్క రేషియో. ఆ నెంబర్స్ని మనం ఏంటో తెలియదు కానీ వాటిని మనం 2x 3x అని చెప్పి అనుకుందాం. ఓకే, నెంబర్స్ని మనం 2:3 ఇచ్చాడు కాబట్టి 2x 3x అని అనుకుంటే కనుక వీటి యొక్క ఈ రెండు నెంబర్స్కి యొక్క ఎల్సీఎం ఏమవుతుంది మనకి? ఓకే, ఎల్సీఎం ఎంత అవుతుంది? 6x అనేది అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఈ నెంబర్స్ని 2 3 అనుకోండి, మనకి ఎల్సీఎం అనేది ఏం చెప్పాను, ఈ 3 అనేది 2లో పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి, 3కి ఇంకో 3 యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది? 6. సో 6 అనేది 2లో కూడా పోతుంది. సో ఎల్సీఎం డైరెక్ట్గా మనకి 6 అవుతుంది. ఇక 2x 3x కాబట్టి ఎల్సీఎం అనేది మనకి 6x అయింది. సో వాడు మనకి ఏమని చెప్పాడు, ఎల్సీఎం ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు కదా. ఓకే, ఎల్సీఎం 48, కాసాకు 48 అని ఇచ్చాడు. ఓకే, కాసాకు మనం 6x వచ్చింది అంటే ఆ వాడిచ్చిన కాసాకి మనం ఈక్వల్ చేసుకుంటే ఎల్సీఎంకి 6x = 48 అవుతుంది, x = 8 అవుతుంది. సో మనకి నెంబర్స్ ఏమనుకున్నాం, 2x 3x అనుకున్నాం. అంటే x అంటే అంత 8 వచ్చింది, అంటే 8 2 16 8 3 24. అంటే నెంబర్స్ అనేవి ఎంత మనకి? 16 మరియు 24. ఓకే, కావాలంటే చెక్ చేసుకోండి మీరు, 16 కి 24 కి ఎల్సీఎం ఎంత? 24 అనేది 16లో పోతుందా? పోదు. సో డబల్ చేస్తే 48. సో 48 అనేది 16లో కూడా పోతుంది కాబట్టి 48 అనేది ఎల్సీఎం. సో వాడు కూడా అదే చెప్పాడు కదా, రెండు సంఖ్యల యొక్క
ఎల్సిఎం అనేది 48 ఉంటుంది, అలాగే 2:3 రేషియోలో ఉంటాయి. ఓకే 8:16, 8:3, 24. సో సరిపోయింది కదా. సో వాడు అడిగింది ఏంటి, ఆ సంఖ్యల యొక్క మొత్తం, అంటే ఒక సంఖ్య 16 ఇంకో సంఖ్య 24 రెండింటి యొక్క టోటల్ ఎంత అని అడిగాడు. టోటల్ అంటే మనకి టోటల్ చేస్తే 40 అనేది వస్తుంది. ఓకే సో చాలా సింపుల్, నేను మీకు అర్థం అవడం కోసం ఎలబరేట్ చేసి చేశాను అంతే. సో రేషియో అనేది 2:3 ఇచ్చాడు. ఆ నెంబర్స్ అనే వాటిని మనం 2x 3x అనుకుంటే వాటి యొక్క రెండింటి యొక్క ఎల్సిఎం అనేది మనకి 6x అవుతుంది. వాడు డైరెక్ట్గా ఎల్సిఎం మనకి 48 అని ఇచ్చాడు కాబట్టి 6x 48 ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో 2x 3x కాబట్టి 2×8=16, 3×8=24. అంటే నెంబర్స్ ఏంటి మనకి 16, 24 అనేవి నెంబర్స్. సో 16కి 24కి నెంబర్స్ అనేవి ఇచ్చాడు కాబట్టి వాడు ఏమడిగాడు, రెండింటి యొక్క మొత్తం ఎంత. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 40 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే చూడండి ఇంకో సమ్ అనేది, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఇన్ 3:4 రేషియో అండర్ హెచ్సిఎఫ్ ఈజ్ 4, ఫైండ్ దర్ ఎల్సిఎం. ఓకే సో సేమ్ ఇందాక ప్రోడక్ట్ అడిగాడు మనకి, ఇక్కడ ఎల్సిఎం అనేది అడుగుతున్నాడు. హెచ్సిఎఫ్ ఇచ్చి 3:4 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ అనేది, గాసాబా అనేది 4 అయితే వాటి యొక్క కాసాగు ఎంత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అనేది 3:4 ఇచ్చాడు. సో సేమ్ ఇందాక సమలాగే మనం వాటిని 3x 4x అనుకుంటే ఈ 3x కి 4x కి హెచ్సిఎఫ్ అనేది ఎంత అవుతుంది మనకి 1x. సో 1x అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది, అంటే గాసాబా అవుతుంది. సో 1x అనేది మనకి ఎంత ఇచ్చాడు, హెచ్సిఎఫ్ అనేది 4 ఇచ్చాడు. సో ఎక్స్ అనేది మనకి 4 వచ్చింది. సో 3x అంటే 4×3=12, 4×4=16. అంటే నెంబర్స్ అనేవి ఏంటి మనకి 12, 16. ఇప్పుడు ఏం చేయాలి, వాటి యొక్క కాసాగు ఎల్సిఎం అనేది కట్టాలి. ఓకే 16 అనేది మనకి 12లో పోతుందా, పోదు. సో 16ని డబల్ చేస్తే 16కి 16ని యాడ్ చేసుకుంటే 32. సో 32 కూడా మనకి 12లో పోదు. ఇంకో 16 యాడ్ చేసుకుంటే 48. సో 48 12లో పోతుంది కదా 4 సార్లు. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 12కి 16కి 48 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే సో జస్ట్ ఏం లేదు, వాడు రేషియో ఇచ్చాడు. సో రేషియోని మనం 3x 4x కింద నెంబర్స్ అనుకుంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనేది 1x అవుతుంది. సో 1x=, వాడు హెచ్సిఎఫ్ 4 అని ఇచ్చాడు. సో x=4 వచ్చింది కాబట్టి ఆ నెంబర్స్ అనేవి మనకు వచ్చినాయి 12, 16. వాడు ఏం కనుక్కోమన్నాడు, వాటి యొక్క కాసాగు ఎల్సిఎం అనేది కనుక్కోమన్నాడు. 48 అనేది మనకి ఎల్సిఎం. ఓకే మీకు ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ వస్తే మీకు నార్మల్ మెథడ్ ఉంది కదా, ఈ విధంగా చేసి చూసుకోండి. 4×3=12, 4×4=16. సో 4×3=12, 4×4=48, 48 అనేది ఎల్సిఎం అనేది అవుతుంది. ఓకే ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి నేను చెప్పిన మెథడ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. ఏ సమ్ ఇచ్చినా సరే ఈ మోడల్లో మీరు చేయొచ్చు. ఓకే కాన్సెప్ట్ అనేది బాగా అర్థమైతే. ఓకే మీకు లెసన్ 1 బేసిక్స్ చెప్పినప్పుడు నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎలా కట్టాలో చెప్పాను కదా, 8కి 12కి హెచ్సిఎఫ్ అనేది ఈ మోడల్లో చెప్పాను. ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా అప్పుడు మనం డిస్కస్ చేద్దాం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పి ఒకటి ఉంది, అది ఒకసారి చూద్దాం. సో 8, 12 ఈ సమ్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే 8 మనం ఎలా రాసుకోవచ్చు, 2×4=8 కింద రాసుకోవచ్చు. ఓకే ఈ 4ని మళ్ళీ మనం 2×2 కింద రాసుకోవచ్చు. ఓకే సో అలాగే 12ని రాసుకుంటే 2×6=12. ఓకే 2×6ని మనం మళ్ళీ 2×3=6 కింద రాసుకోవచ్చు. ఓకే సో 12ని మనం 2×2×3 కింద రాసుకున్నాం, 8ని మనం 2×2 కింద రాసుకున్నాం. సో ఈ విధంగా రెండిట్లో కామన్గా ఉన్నవి చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ 2×2, ఇక్కడ కూడా 2×2, అంటే ఇక్కడ కామన్గా ఉన్నవి ఏంటి మనకి 2×2, అంటే 4 అనేది కామన్గా ఉంది, అంటే 4 అనేది మనకి వీటికి హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఓకే అర్థమైంది కదా. ఈ విధంగా ఫ్యాక్టర్స్ కింద సింగిల్ డిజిట్స్ కింద మనం విడదీసి రాసుకోవాలి ఇచ్చిన నెంబర్స్ని. ఆ రెండిట్లోనూ కామన్గా ఉన్నవి చూసుకోవాలి, ఏవైతే కామన్గా ఉన్నావో అవి మనకి హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఓకే ఓకే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. 84కి 540కి 540కి హెచ్సిఎఫ్ అడిగితే సో 84ని మనం ఎలా రాసుకోవచ్చు, 7×12=84 కింద రాసుకోవచ్చు. ఓకే సో మళ్ళీ దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, 12ని మనం 3×4 కింద రాసుకోవచ్చు. సో 7×3×4ని మళ్ళీ మనం 2×2 కింద రాసుకోవచ్చు. అంటే ఎలా ఉంది ఇది మనకి, 7×1×3×1×2×2. సో ఇది ఫినిష్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం రాసుకుందాం. సో 10×54 మనకి 540 వస్తుంది. ఓకే సో 10ని మనం 5×2 కింద రాసుకోవచ్చు కదా, అంటే 2×5=10. అలాగే 54ని మనం 6×9=54 కింద రాసుకోవచ్చు. ఓకే సో 2×5×6ని మళ్ళీ మనం 3×6 కింద రాసుకోవచ్చు. అలాగే 9ని మనం 3×3 కింద రాసుకోవచ్చు. ఓకే ఇప్పుడు చూస్తే ఏమొచ్చింది, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే 2×2.
అలాగే 5 పవర్ 1, అలాగే 3 పవర్ 3. ఓకే ఫైనల్గా మనం రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఉన్నవి చూసుకోవాలి. ఓకే సో ఈ రెండింటిలో కామన్గా ఏమున్నాయి? ఓకే ఈ రెండింటిలో కామన్గా మనకి 2² × 3 పవర్ 1 అనేది ఉంది. ఓకే సో కన్ఫ్యూజ్ అవ్వకండి, చూడండి ఇక్కడ 2² ఉంది, 5 పవర్ 1 ఉంది. ఈ 3³ని మనం 3 పవర్ 1 × 3² కింద రాసుకోవచ్చు కదా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 3 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి కామన్గా ఉన్నాయి 2² 3 పవర్ 1, 2² 3 పవర్ 1. ఓకే ఈ రెండింటిలో మనకి కామన్గా ఉన్నవి ఇవి. ఓకే సో 2 × 4 4 × 3 12, అంటే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 84 × 540 హెచ్సిఎఫ్ అనేది 12 అవుతుంది. ఈ విధంగా మీరు ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసుకుని కామన్ ఫ్యాక్టర్స్ రాసుకోవడం ద్వారా కూడా హెచ్సిఎఫ్ అనేది ఫైండ్అవుట్ చేయొచ్చు. ఓకే ఈ టైప్ ఆఫ్ సమ్స్ మీకు ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడు, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 పవర్ 5 × 3 పవర్ 7 × 5³ అండ్ 2² × 3 పవర్ 10 × 7² ఓకే వీటి యొక్క గాసాపా కనుక్కోమని అడుగుతాడు. సో ఇందులో మీరు ఏం చేయాలి, ఈ రెండింటిలో కామన్గా ఏమున్నాయన్న చూసుకోవాలి. చూడండి మీరు 2 పవర్ 5 × 3 పవర్ 7 × 5³, దీన్ని మీరు 2² × 2³ కింద కూడా రాసుకోవచ్చు కదా. ఓకే అలాగే 3 పవర్ 7 × 5³. సో ఇప్పుడు చూడండి కామన్గా ఏమున్నాయి, 2² 3 పవర్ 7. సో ఇక్కడ కూడా చూడండి మనం దీన్ని 2² × 3 పవర్ 7 × 3³ కింద రాసుకోవచ్చు కదా, × 7². సో ఇప్పుడు కామన్గా ఏం కనబడుతున్నాయి మనకి, 2² × 3 పవర్ 7. ఓకే మీకు అర్థం అవడం కోసం ఎలబరేట్ చేసి చెప్తున్నాను, ఈజీ సమ్ అనేది మీకు డైరెక్ట్గా చూడగానే తెలుస్తుంది. 2² × 3 పవర్ 7 అనేవి మీకు కామన్గా ఉన్నాయి. ఓకే ఆప్షన్లో ఇది ఉంటే డైరెక్ట్గా పెట్టచ్చు, లేదా దీన్ని సాల్వ్ చేసి 2² × 4, 3 పవర్ 7 అంటే క్యాలిక్యులేట్ చేసి రెండింటిని ఇంటూ చేసి మీరు హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఈ టైప్ ఆఫ్ సమ్ ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలి, ఇలా కామన్ అనేది తీసుకోవాలి. డైరెక్ట్ నెంబర్ ఇచ్చినా సరే మీరు ఫ్యాక్టర్స్ కింద చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇంకొక మెథడ్ అనేది కూడా ఉంది హెచ్సిఎఫ్ అనే దానికి, అది ఎలా చేయాలి డివిజర్ మెథడ్ ద్వారా అనేది చూద్దాం. సో ఫస్ట్ 8కి 12కి హెచ్సిఎఫ్ అడిగితే మీరు ఏం చేయాలంటే ఈ రెండింటిలో కామన్గా పోయే ఒక నెంబర్ని చూసుకోవాలి. ఓకే ఈ రెండింటిలో కామన్గా పోయేది ఏంటి మనకి, 4 అనేది రెండింటిలో కూడా కామన్గా డివైడ్ అవుతుంది. సో 4² 2 8 4³ 12. సో నెక్స్ట్ 2 3లో కామన్గా పోయేది ఏమన్నా ఉందా చూసుకోవాలి, ఒకటి కాకుండా మిగతా ఏమన్నా చూసుకోవాలి. సో 2 3లో కామన్గా పోయేది ఇంకేమీ లేవు. సో మనకి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న దేంట్లో కామన్గా పోతుంది అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది, అంటే 8కి 12కి 4 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు క్లారిటీ వస్తుంది. ఓకే సపోజ్ ఎగ్జాంపుల్ 25 30 40, ఈ మూడింటికి మీకు హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. సో ఈ మూడింటిలో కామన్గా పోయే నెంబర్ ఏముంది మనకి, 5 అనేది ఉంది. సో 5 ఇందులో 5 సార్లు పోతుంది, ఇందులో 6 సార్లు పోతుంది, ఇందులో 8 సార్లు పోతుంది. సో 5 6 8లో కామన్గా పోయే నెంబర్ ఏమన్నా ఉందా, లేదు. కాబట్టి మనకి ఇంక డైరెక్ట్గా 5 అనేది వీటికి హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. మనం ఎల్సిఎం మెథడ్ చేసేటప్పుడు 6 8లో కూడా 2 అనేది కామన్గా ఉంది కాబట్టి మళ్ళీ వేసి 2 3 6 2 4 8 అని చెప్పి వేస్తాం. కానీ ఇక్కడ హెచ్సిఎఫ్లో అలా వేయకూడదు మనం. ఈ 3 నెంబర్లోనూ ఇక్కడ ఎన్ని అయితే ఉంటాయి, 3 ఇస్తే 3 2 ఇస్తే 2 4 ఇస్తే 4, ఎన్ని ఇస్తే అన్ని, అన్నిట్లోనూ ప్రతి నెంబర్లోనూ కూడా కామన్గా ఏదైనా ఒక నెంబర్ అనేది పోవాలి. ఇక్కడ 6 8లో 2 పోతుంది కానీ 5లో పోదు కాబట్టి మనం ఇక్కడతో స్టాప్ చేయాలి. ఓకే అదే ఎల్సిఎంకి దీనికి డిఫరెన్స్ అనేది, ఒక నెంబర్ 3 నెంబర్లోనూ కామన్గా పోతే మనం నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో లేకపోతే ఇక్కడ ఉన్న ఫైనల్గా ఇదే మనకి హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఓకే ఓకే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మీకు క్లారిటీ అనేది వస్తుంది. 108 288 360, దీనికి హెచ్సిఎఫ్ అడిగాడు అనుకుందాం గాసాబా. సో ఈ మూడింటిలోనే కామన్గా పోయే నెంబర్ ఏముంది, చిన్నది 3 అనేది ఉంది. ఓకే సో 3 చూసుకుంటే 3 ఇందులో 3 3 9, 3 6 18 36 సార్లు, 3 9 27 1 3 6 18, 3 1 3 3 2 6 120 సార్లు పోతుంది. సో మళ్ళీ ఈ మూడింటిలో కామన్గా పోతుందా, మళ్ళీ 3 అనేది కామన్గా పోతుంది. సో నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు, 3 12 36 3 3 9 3 2 6 3 4 12. సో నెక్స్ట్ మళ్ళీ కామన్గా ఏమన్నా పోతుందా అని చూసుకుంటే 4 అనేది పోతుంది. 3ట్లోనే పోవాలి గుర్తుపెట్టుకోండి, 4 పోతుంది 4 3 12 4 8 32 4 10 40. ఇప్పుడు చూడండి మీరు ఇక 3 8 10లో ఏమన్నా కామన్గా పోతుందా అంటే ఏమీ పోదు. మనకి 2 నెంబర్లో పోతే 8 10 పోతుంది 2 అనేది, కానీ మనకి 3ట్లోనే పోవాలి గుర్తుపెట్టుకోండి బాగా. సో ఇక్కడతో మనం స్టాప్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నవన్నింటినీ ఇంటూ చేయాలి, 3 3 4. సో 3 × 3 × 4, 3 3 9 9 4 36. సో 36 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. మీరు పొరపాటున ఇవి కూడా ఇంటూ చేస్తారేమో, ఎల్సిఎంలో మనం చేసినట్టుగా 3 × 3 × 4 × 3 × 8 × 10
అలా చేయకూడదు. మనం చేస్తుంది ఎల్సిఎం లా ఉంది కానీ ఎల్సిఎం కాదు, హెచ్సిఎఫ్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఓకే, హెచ్సిఎఫ్ అనేది డివిజర్ మెథడ్ లో చేస్తున్నాం. ఓకే, జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈ పైన ఉన్నవి మాత్రమే మనం ఇంటూ చేసుకోవాలి. ఓకే, ఇలా ఎంతవరకు అయినా చేయొచ్చు. మనకి ఫైనల్ గా మూడు కూడా ఏ టేబుల్లోనూ పోవట్లేదు అన్నంత వరకు చెయ్యాలి. ఓకే, ఇందాక ఫస్ట్ చేసిన రెండు ఎగ్జాంపుల్స్ లోనూ డైరెక్ట్ గా ఫస్ట్ స్టెప్ లోనే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి మూడు స్టెప్పులు తీసుకుంది. ఓకే, మూడు మూడు మూడు, సో మూడు మూడు తొమ్మిది, తొమ్మిది నాలుగు ముప్పై ఆరు, 108, 288, 360కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 36. ఓకే, డివిజిబుల్ మెథడ్ అనేది ఇది. హెచ్సిఎఫ్ లో ఉన్న వాటిలో ఇది కాస్త మీకు ఈజీ మెథడ్ అనేది. నేను చెప్పిన మెథడ్స్ అన్నింటిలో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి కొలది వితౌట్ పెన్ అండ్ పేపర్ డైరెక్ట్ గా కూడా మీరు ఆన్సర్ అనేది చేయగలరు. మీకు చూడగానే తెలిసిపోతుంది హెచ్సిఎఫ్ అనేది. సో దీనికి షార్ట్ కట్స్ అంటే ఏం లేవు, ఉన్న వాటిలో ఈ మెథడ్ అనేది బెటర్. ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మీరు త్వరగా చేయగలుగుతారు. ఓకే ఓకే, ఇది పార్ట్ టూ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది. మిగతా సమ్స్ అనేవి మనం పార్ట్ త్రీ వీడియోలో చూద్దాం. వీడియోస్ అనేవి వస్తే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.